కృష్ణా గోదావరీ నదుల మధ్యన ద్వారకా తిరుమలలో శ్రీ అలిమేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ద్వారక మహర్షి తప ఫలితంగా ఆవిర్భవించిన స్వామివారు ఒకరు. వెంకటరమణ ఋషులు ప్రతిష్ఠించిన ఆర్ష ప్రతిష్ఠితమైన స్వామివారు మరొకరు. ఇలా రెండు ధ్రువమూర్తులు ఈ ఆలయంలో దర్శనమిస్తాయి. ఇదే ఈ ఆలయ విశిష్టత. ఇక్కడ స్వామివారు ఇతర దేవాలయాల కన్నా భిన్నత్వం కలిగి తనదైన ప్రత్యేకతతో అనుగ్రహిస్తూ ఉంటారు. ద్వారక మహర్షి స్వామివారి పాదసేవ చేస్తూ చాలాకాలం తపస్సులో ఉండడంతో ద్వారక మహర్షితో పాటు స్వామివారి నాభి నుంచి అధోభాగమంతా వల్మీకం పెరిగింది. దీంతో స్వయం వ్యక్త స్వామివారి రూపం నాభిపై నుంచి మాత్రమే దర్శనమిస్తూ ఉంటుంది. ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు దక్షిణాభిముఖంగా దర్శనమిస్తుంటారు. సహజంగా ఆలయాలన్నీ తూర్పుముఖంగా కానీ లేదా పశ్చిమాభిముఖంగా కానీ ఉంటాయి. దక్షిణ భారతదేశంలో ద్వారకా తిరుమలతో పాటు తమిళనాడులోని శ్రీరంగం దేవాలయం కూడా దక్షిణాభిముఖంగానే ఉండడం విశేషం. ఇలా దక్షిణాభిముఖంగా స్వామివారి దర్శనం లభించడం అత్యంత అరుదైన విషయం. ద్వారకా తిరుమలకు ఈ పేరు రావడం వెనుక ద్వారక మహర్షి ఇక్కడ తపస్సు చేశారు కనుక ద్వారక అనే పేరు, తిరుమల నుంచి స్వామివారిని తీసుకువచ్చి ప్రతిష్ఠ చేశారు కనుక తిరుమల అనే పేరు చేర్చి ద్వారకా తిరుమలగా సుస్థిరమైంది. ఈ క్షేత్రాన్ని చిన్న తిరుపతిగాను పిలుస్తారు.